నందమూరి ఫ్యామిలీ అంతా ఒక పక్క, తారక్ ఒక పక్క. అతనికి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా నందమూరి లెగేసిని ఒంటి చేత్తో లాక్కొస్తున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న తారక్ ని నందమూరి వంశం ఏకాకిని చేసింది. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఎన్టీఆర్ బయోపిక్ లాంచ్ కు సినీ పరిశ్రమ నుండి అతిరథ మహారథులు హాజరయ్యారు. రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, ఎంఎం కీరవాణి, ఇలా ఎందరో సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. నందమూరి కుటుంబం నుంచి కూడా చాలామందే వచ్చారు. అందులో కళ్యాణరామ్ కూడా ఉండటం విశేషం. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకకి ఆహ్వానించలేదు. తమ కుటుంబానికి ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో నందమూరి ఫ్యామిలీలో దాదాపు అందరికీ ఆహ్వానాలు పంపిన బాలయ్య ఎన్టీఆర్ కు మాత్రం ఇన్విటేషన్ ఇవ్వలేదు. కానీ కళ్యాణరామ్ మాత్రం ఆహ్వానం అందుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తారక్ అభిమానులు బాలయ్య మీద ఫైర్ అవుతున్నారు. అసలు ఈ బయోపిక్ కి బాలయ్య కంటే తారక్ అయితేనే పర్ఫెక్ట్ అని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. అయితే ఈ వేడుకలో హరికృష్ణ కూడా లేని విషయం గమనార్హం. ఆయనకు బాలయ్య ఆహ్వానం పంపినట్లు సమాచారం. అయితే తన చిన్న కొడుకును పట్టించుకోనందుకో ఏమో ఆయన కూడా ఆ వేడుకల్లో పాల్గొనలేదు. కొంతకాలంగా హరికృష్ణ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం పెట్టేశారు. బాలయ్య వాళ్లను అసలు పట్టించుకోవడం లేదు. తారకును ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా తారక్ ఇప్పుడు ఒక శిఖరం. అతని వాచకం, ఆ తేజస్సును, తాతను పునికి పుచ్చుకున్న తారకును దూరం పెట్టడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటకు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.